Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. ఆలయంలో వింత ఆచారం, అక్కడ విమానాలే నైవేద్యం. భగవంతుడు భక్తులు కోరిన కోరికలు తీర్చాడని, కష్టాల నుంచి గట్టెక్కించాడని కృతజ్ఞతతో తమ వంతుగా ఆ దేవునికి కానుకలు అందిస్తుంటారు. ఓ ఆలయంలో వింత ఆచారం ఉంది. విమానం బొమ్మలే కానుకలుగా సమర్పిస్తుంటారు భక్తులు. ఆ వింత ఆచారం ఎందుకు మొదలైంది, ఎలా మొదలైందో ఇప్పుడు తెలుసుకుందాం. పంజాబ్ రాష్ట్రంలోని జలంధర్కు సమీపంలో తలహాన్ గ్రామం ఉంది. అక్కడ నిహాల్ సింగ్ గురుద్వార ఆలయం ఉన్నది. నిహాల్ సింగ్ మంచి మనసున్నవాడు. ఆయన ప్రతి ఒక్కరికి తనకు తోచిన సహాయం చేసేవాడు. నిహాల్ సింగ్ బావుల్లో నీళ్లు తోడుకోవడానికి గిలకలు అమర్చే పని చేసేవాడు. ఆయన చేయి పడగానే బావిలోని నీరు తీయగా మారిపోయేదట. కానీ ఒకరోజు తన బాధ్యతలు నిర్వహిస్తూ ప్రమాదానికి గురై చనిపోయాడు నిహాల్ సింగ్. అయితే ఆయన మంచితనం మాత్రం అందరి మనసుల్లో నిలిచిపోయింది. అందుకే ఆయన అనుచరుడు అహర్నామ్ ఆయన సమాధిని నిర్మించాడు. అప్పటి నుంచి ప్రజలందరూ తన వర్ధంతిని జరపడం మొదలుపెట్టారు. కొన్నాళ్లకు అదో పండగలా మారిపోయింది. అయితే ఒకసారి ఒక భక్తుడు విదేశాలకు వెళ్లేలా ఆశీర్వదించమని నిహాల్ సింగ్ సమాధి వద్ద ప్రార్థించాడు. అతని కోరిక నెరవేరింది. ఆ విషయాన్ని అతడు ఎంతో సంతోషంగా అందరికీ చెప్పాడు. అప్పటి నుంచి విదేశాలకు వెళ్లాలనే కోరిక ఉన్న వాళ్లంతా అక్కడికి వచ్చి ఒక విమానం బొమ్మని సమర్పించి మొక్కుకోవడం మొదలుపెట్టారు. రాను రాను అది ఒక ఆచారంగా మారిపోయింది. అలా ఆ టెంపుల్లో నిహాల్ సింగ్కు విమానాలను కానుకగా అందివ్వడం ఆచారంగా మారిపోయింది.